ఒకటే పిచ్చుక కదా. అనగనగా ఒక ఊళ్ళో కొంచెమంత బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచెమంత జొన్న చేను వేసుకున్నాడు. అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయడం మొదలు పెట్టే వరకు రెండు భమిడిలేళ్ళు రెండు వెండిలేళ్ళు వచ్చి రాత్రిళ్ళు తిని వేయడం మొదలు పెట్టినాయి. అవి తినిపోగా ఒకటి అర కంకి మిగిలితే మన పొట్టి పిచ్చుక వచ్చి పగలు తినేస్తూ ఉండేది. ఒకనాడు బ్రాహ్మడు పొలం వచ్చి చూసుకునే వరకు చేనంతా ఈటుపోయి ఉంది. ఒకటి అర అక్కడక్కడా మిగిలిన కంకులు పిచ్చుక తింటూ ఉంది. పాపం బ్రాహ్మడికి ఏడుపు వచ్చింది, కోపము వచ్చింది. ఈ పిచ్చుక పని పట్టాలి అనుకొని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చులేశాడు. పాపం పొట్టి పిచ్చుక అది కానకుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుంది. ఇంకేం, బ్రాహ్మడు ఎగిరి గంతేసి దాన్ని చంకలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చుక ఊరుకుంటుందా, చంకలో కూర్చునే పాట ఎత్తుకుంది. కుంచెమంత బ్రాహ్మడికి గో గో గో, కంచెమంత జొన్న చేను గో గో గో, రెండు బొమ్మిడిలేళ్ళు గో గో గో, రెండు వెండిలేళ్ళు గో గో గో, చేను కాస్త మేసాయి గో గో గో, నేను కూడా తినపోతే గో గో గో, పొట్టివాడొచ్చాడు గో గో గో, పొంచి పొంచి చూశాడు గో గో గో, నన్ను పట్టుకున్నాడు గో గో గో. ఈ పాట వినే వరకు బ్రాహ్మడికి కోపం వచ్చింది. చంక బాగా బిగించాడు. ఓహో, మన పిచ్చుక నోరు ముయ్యలేదు. మన బ్రాహ్మణుడు ఏం చేశాడు, ఊళ్ళోకి పోతే దీని పాట విని అంతా నవ్వుతారు అందుకని ఊరి బయట ఉన్న శెట్టిగారి అరుగు మీద కూర్చున్నాడు. మన పిచ్చుక నోరు మూస్తేగా పాడుతూనే ఉంది, కుంచెమంత బ్రాహ్మడికి గో గో గో, కంచెమంత జొన్న చేను గో 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 అని. దీని పాట విని శెట్టి బయటికి వచ్చి, ఏవండి శాస్త్రులు గారు, మీ జొన్న చేను ఎంత అండి అన్నాడు. బ్రాహ్మడు దోసిట చూపి ఇంత అన్నాడు. ఇంతేనా అన్నాడు శెట్టి. కాదు అని బ్రాహ్మడు రెండు అరచేతులు కాస్త ఎడంగా తీసి ఇంత అన్నాడు. కోసి ఇంతేనా అన్నాడు శెట్టి. అప్పుడు బ్రాహ్మడికి కోపం వచ్చి రెండు చేతులు బారచాపి ఇంత అన్నాడు. ఇంకే, చెయ్యి తీసే వరకు మన పిచ్చుక తుర్రును ఎగిరిపోయి చెట్టు మీద కూర్చొని కుంచెమంత బ్రాహ్మడికి గో గూ గూ అని పాడడం మొదలు పెట్టింది. బ్రాహ్మడు బాగా మోసపోయానని తనను తాను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.